ఆర్ఎక్స్ 100 మూవీ టాలీవుడ్ లో ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో అదే రేంజ్ లో పెద్ద మ్యూజికల్ హిట్ కూడా. ఈ చిత్రంలో పిల్లారా సాంగ్ 140 మిలియన్ వ్యూస్ తో సంగీత సంచలనంగా మారింది. వీటితో పాటు నిప్పై రగిలే, రెప్పల నిండా, అదిరే హృదయం, రుధిరం మరిగి, మనసుని పట్టి, దినకు దినదా, ఇలా అన్ని పాటలు మ్యూజిక్ హిట్ అయ్యాయి. చైతన్ భరద్వాజ్ అందించిన ఈ పాటలు యూత్ లో క్రేజ్ నింపాయి. ఈ సంచలన దర్శకుడు మరో బంపర్ ఆఫర్ తగిలింది. అదే మన్మథుడు 2 సీక్వెల్. టాలీవుడ్ లో అప్పటి వరకు గ్రీకు వీరుడిగా ఉన్న నాగార్జునని మన్మధుడిగా మార్చేసింది 2002లో విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు మూవీ. ఈ చిత్రానికి 17 ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతోంది. నటుడిగా టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి ఫేమ్ చీలా సౌ చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్నారు. తాజాగా నాగార్జున రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మన్మధుడు 2 మూవీ రాబోతోంది. మార్చి 12న ఈ మూవీ ప్రారంభం కానుండగా మొదటి షెడ్యూల్ పోర్చుగల్ లో జరగనుంది. ఈ చిత్రంలోని మేజర్ పార్ట్ ని సుమారు 2 నెలల పాటు యూరోప్ లో చిత్రీకరించనున్నారు. కాగా ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేశారు. ఆర్ఎక్స్ 100 పాటలు నాగార్జునకు విపరీతంగా నచ్చడంతో పాటు ప్రస్తుతం ట్రెండ్ కు అనుగుణంగా పాటల్ని ఇస్తున్న చైతన్ భరద్వాజ్ వైపే మొగ్గు చూపిందట చిత్ర యూనిట్. అయితే నాగార్జున కెరియర్ లోనే మన్మధుడు చిత్రానికి బెస్ట్ మ్యూజికల్ హిట్ ఇచ్చారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం వచ్చిన పాటలు ఇప్పుడు విన్నా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఈ చిత్రంతో దేవిశ్రీ ప్రసాద్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా మారారు. అయితే మన్మధుడు చిత్రానికి ఎవర్ గ్రీన్ సాంగ్స్ అందించిన దేవిశ్రీని పక్కన పెట్టి మరీ చైతన్య భరద్వాజ్ ను మన్మధుడు 2 చిత్రానికి ఎంపిక చేయడం ద్వారా దేవిశ్రీకి చెక్ పడినట్టే. ఈ మధ్య కాలంలో రంగస్థలం తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కి సరైన మ్యూజికల్ హిట్ పడకపోవడంతో చైతన్య భరద్వాజ్ గ్రీన్ సిగ్నల్ చిందట మన్మధుడు యూనిట్. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.